తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ గాడిన పడింది. టీకా కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అర్హులైన వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాక్సిన్ పొందుతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తాయనే భయంతో ఆరంభంలో వ్యాక్సిన్లు వేసుకునేందుకు ముందుకు రాని వారు సైతం ఇప్పుడు టీకాల కోసం తరలిస్తున్నారు. అయితే ఇప్పటికీ జిల్లాలో 8% జనాభాకు మాత్రమే వ్యాక్సిన్లు అందగా మరింత వేగంగా అవ్వాలని జనమంటున్న వైనంపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వరప్రసాద్ అందిస్తారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గాడిని పడింది. కొంత వేగవంతం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 565,000 మందికి పైగా కోవిడ్ వ్యాక్సిన్ పూర్తయింది. ప్రస్తుతం మనం రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఏదైతే 40 సంవత్సరాల దాటిన వాళ్ళకి క్రమ పద్ధతిలో ఇవాళ ఫస్ట్ డోసు కూడా ఇస్తున్నారు. అయితే గతంతో పోల్చుకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. గతంలో ఇదే కాలేజీలో ఇదే వ్యాక్సినేషన్ సెంటర్లో కొన్ని తోపులాట్లు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక అందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ కూర్చోబెట్టి వ్యాక్సినేషన్ జరిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే వాలంటీర్స్ ద్వారా టోకెన్స్ ఇస్తూ కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ వ్యాక్సినేషన్ సంబంధించి చూస్తే కనుక ఆరంభంలో అయితే కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం జనాల్లో అవగాహన పెరగడం, అదేవిధంగా కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏదైతే ఈ ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. మనతో పాటు ఇక్కడ వ్యాక్సినేషన్ సెంటర్ సిబ్బంది ఉన్నారు. చెప్పండి, గతంలో ఇక్కడ తోపులాట్లు అవి ఎలా ఉండేవి, ఇప్పుడు తర్వాత మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి చర్యలు చేపట్టి సార్? కానీ ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాము, అరేంజ్మెంట్స్ అది సరిగ్గా లేక తర్వాత మేము కొద్దిగా సెట్ అయ్యాం. ఫస్ట్లో 300 కూడా ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు 500 కూడా ఇబ్బంది పడడం జారీ చేస్తున్నాం సార్. ఎలా ఇస్తున్నారు వ్యాక్సినేషన్ ముందు నుంచి, అంటే ముందు టోకెన్స్ జారీ చేస్తాం? అవును సార్, ముందు వాలంటీర్ల ద్వారా టోకెన్ జారీ చేస్తున్నామండి. దాని తర్వాత వచ్చిన వాళ్ళని ఇందు రూమ్లో కూర్చోబెడుతున్నాం. వచ్చి మార్నింగ్ వచ్చినండి, ఒక టీం వెళ్ళి ఇంజెక్షన్ చేసిన తర్వాత మేము మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసి పంపిస్తాం సార్. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఇక్కడ క్రమ పద్ధతిలో వ్యాక్సినేషన్ కూడా జరిపిస్తున్నారు. అయితే ముందులో కొంత ఆరంభంలో కొంత ఈ వ్యాక్సినేషన్ వల్ల రియాక్షన్స్ వస్తాయని చెప్పి కూడా కొంత భయపడి చాలామంది వ్యాక్సినేషన్కి ముందుకు రాలేదు. ఇప్పుడైతే కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కొంత నమ్మకం వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ కోసం ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఉన్నారు. చెప్పండి సార్, ముందు వ్యాక్సిన్ వేసుకోవడానికి పెద్దగా రావలేదు, ఇప్పుడు ఎలా ఉంది? ముందు వేసుకోవడానికి భయపడ్డారా? మీరు ఇప్పుడు దాకా ఎందుకున్నారండి? అబ్బాయి, నేను మాకెవరు చెప్పలేదండి. బాగా దొమ్మి అయిపోతుంది అనే ఎక్కువ అయిపోతుందని చెప్పారండి, అంచేత ఆగిపోయామండి. వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ఇబ్బందిగా ఉందని చెప్పారు? అలాగండి, అంతేనండి. ముందుకు రాలేకపోతే నాకు నీరసంగా ఉంటుందండి, జనరల్ మూల అదండి. ఇప్పుడు ఎలా ఉంది, భయం పోయింది? ఏమి లేదండి, అంతా దైవారాధన. చెప్పండి సార్, వ్యాక్సినేషన్ దగ్గర గతంలో ఎలా ఉండేది, కొద్ది రోజుల క్రితం వరకు, ఇప్పుడు ఎలా ఉందని పరిస్థితి ఎలా? గతంలో స్లోగా ఉన్న జనం ఇప్పుడైతే అందరూ అవేర్నెస్ వచ్చి అందరూ బాగా వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇంకా బాగా స్పీడప్ చేసి ప్రజల ప్రాణాలు రక్షించే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఇన్ని రోజులు వ్యాక్సినేషన్ అవకాశం ఉన్నా కూడా చాలా మంది ముందుకు రాలేదు, దాని కారణం ఏంటంటారు? జనాలు కొద్ది ఫస్ట్లో కొద్ది భయపడ్డారు, సైడ్ ఎఫెక్ట్లు అని వచ్చి ఏమైనా అయిపోతాయేమని చెప్పి. కానీ ఇప్పుడు అందరికి అవేర్నెస్ పెరిగి బాగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు ఎక్కువ ముందుకి? ప్రభుత్వాన్ని ఈ చర్య ఇంకా వేగవంతంగా చేసి ప్రజల ప్రాణాలను రక్షించే విధంగా ఇంకా ముందుకు సాగాలి. ఇది పరిస్థితి తూర్పుగోదావరి జిల్లా వరకు చూస్తే కనుక ఇప్పటికీ కూడా 565,000 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా 40 సంవత్సరాలు దాటిన వారికి ఈ ప్రత్యేక కేటగిరీలో ప్రత్యేక డ్రైవ్ కూడా ఏదైతే నిర్వహించి 3 రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిర్వహించడం జరిగింది. గతంతో పోల్చుకుంటే కొంత ఏదైతే ఈ వ్యాక్సిన్ పైగా అవగాహన వచ్చింది, వేగవంతంగా కూడా వ్యాక్సినేషన్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇంకా ప్రభుత్వం నుంచి మరింతగా ఈ డోసులు సరఫరా అయితే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించుకుంటే సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ జనరల్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో వరప్రసాద్, ఐ న్యూస్.